మంత్రి గంటా శ్రీనివాసరావు AP EAMCET ఫలితాలను విడుదల చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మరియు హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ పద్ధతిలో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. దీన్ని JNTU కాకినాడ నిర్వహించారు. వరుసగా 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా JNTU కాకినాడ ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి JNTU ఇన్ఛార్జి VC గారు, అలాగే ఎంసెట్ కన్వీనర్ గారికి, మొత్తం రీజనల్ కోఆర్డినేటర్స్, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఈ లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మొత్తం 131 పరీక్షా కేంద్రాలు, అలాగే హైదరాబాద్లో ఒక 6 పరీక్షా కేంద్రాలు, మొత్తం కలిపి 137 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగింది. దీనికి సంబంధించి మనం 2 విభాగాలుగా మొత్తం ఈ రిజల్ట్స్ కానీ అన్ని ఇచ్చుకుంటా ఉన్నాం. ఒకటి ఇంజనీరింగు, 2వది అగ్రికల్చర్కి సంబంధించి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి చూస్తే మొత్తం 1,99,325 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,90,922 మంది ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. అందులో 1,38,017 మంది క్వాలిఫై అయ్యారు. అంటే మొత్తం హాజరైన వాళ్ళలో క్వాలిఫై అయిన వాళ్ళ పర్సంటేజ్ తీసుకుంటే 72.28% ఇది క్వాలిఫికేషన్ ప్రకారం దీనికి ఎలిజిబిలిటీ పొందారు. ఇది గత సంవత్సరం కూడా కొంచెం తగ్గింది. 52,905 మంది విద్యార్థులు అర్హత సాధించలేదు మొత్తం ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళలో. అలాగే మనం ఏదైతే అర్హత పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో 8,529 మంది ఈ బేసిక్ ఎగ్జామినేషన్ ఏదైతే ఇంటర్మీడియట్ ఉందో ఆ ఇంటర్మీడియట్లో వాళ్ళు ఉత్తీర్ణత కాలేదు. ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, క్వాలిఫైయర్, కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఇది కాలేదు. మొత్తం 1,26,197 మందికి ఈ ర్యాంకులు కేటాయించడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్లో 82,190 మంది బాలురు, అలాగే 55,827 మంది బాలికలు ఈ అర్హత సాధించిన వాళ్ళలో ఉన్నారు. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మొత్తం మనకి ఏదైతే 160 మార్కులకు సంబంధించి 40 మార్క్స్ ఇది కనీస అర్హత. అలాగే దీంట్లో ఎంసెట్కి సంబంధించి 75%, అలాగే ఇంటర్మీడియట్లో 25% వెయిటేజ్ మనం గతం నుంచి పెట్టుకుంటూ వస్తాం. సేమ్ సిస్టమ్ ఈసారి కూడా ఫాలో కావడం జరిగింది. ఈ SC/STకి సంబంధించి ఎటువంటి ఇది కూడా నిబంధనలు లేవు. అలాగే అగ్రికల్చర్ విభాగాన్ని తీసుకుంటే మొత్తం 76,748 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 73,373 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. వాళ్ళలో 63,883 మంది అర్హత పొందారు. ఇది మొత్తంగా 87.6% అర్హత పొందారు. 9,490 మంది విద్యార్థులు దీంట్లో ఎలిజిబిలిటీ సాధించలేకపోయారు. అలాగే ఏదైతే ఇంజనీరింగ్లో చెప్పుకున్నామో ఇందులో ఎలిజిబిలిటీ పొంది ఇంటర్మీడియట్ పాస్ కాని వాళ్ళు దీంట్లో కూడా 2,668 మంది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కాని వాళ్ళు ఉన్నారు. అంటే ఫైనల్గా 58,927 మందికి ఈ ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఇందులో 21,852 మంది బాలురు, అలాగే 42,031 మంది బాలికలు దీంట్లో అర్హత సాధించారు. తర్వాత దీనికి సంబంధించి మొత్తం ఈ ఫైనల్ రిజల్ట్స్ మనం ఇచ్చుకుంటున్నాం. దీంట్లో చూస్తే ఇనిషియల్ కీ ఇంజనీరింగ్కి సంబంధించి 24/4 ఇంజనీరింగ్కు, 25/4 అగ్రికల్చర్ సంబంధించి కీ రిలీజ్ చేశాం. దీనికి సంబంధించి మొత్తం 235 అబ్జెక్షన్స్, టోటల్ 124 క్వశ్చన్లకు గాను వచ్చాయి. వాటిని ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే మనం కాన్స్టిట్యూట్ చేసుకున్నామో దాని ద్వారా అన్నీ తీసి వాటిలో అడ్వైజ్ ప్రకారం ఒక క్వశ్చన్కి వచ్చి ఆప్షన్ చేంజ్ చేసాం. 3 క్వశ్చన్లకి మల్టిపుల్ ఆప్షన్లు ఇచ్చాం. దీంతో మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈ రిజల్ట్స్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ ఒక్కసారి మనం గత సంవత్సరాలుగా కంపేర్ చేసుకుంటే కూడా 2015లో మొత్తం 83.7% క్వాలిఫై అయ్యారు. 2016లో 73.32% క్వాలిఫై అయ్యారు. 2017లో 79.74% క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మనకి 72.28% క్వాలిఫై అయ్యారు. అలాగే ఈ డేట్ ఆఫ్ రిజల్ట్స్ కూడా తీసుకుంటే మనం 2014కు ముందు ఏ విధంగా ఉండింది, 2014 నుంచి మనం ఏ విధంగా ముందుకు వస్తా ఉన్నాం చూస్తే కనీసం 2 నుంచి 3 నెలలు ఈ కొత్త ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎగ్జామినేషన్స్ అలాగే అకాడమిక్ క్యాలెండరు ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి దీనికి ఒక ఏ డేట్ అయితే మనం చెప్తా ఉన్నామో ఆ డేట్ మిస్ కాకుండా వీలైతే 1 or 2 days ఇంకా ముందే ఆ రిజల్ట్స్ ఇవ్వటం, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయటం, అలాగే క్లాసులు స్టార్ట్ చేయటం ఇవన్నీ కూడా మనం ఒక సిస్టమైజ్ చేయడం జరిగింది. అవి కూడా చూస్తే 2015లో 21/5న రిజల్ట్స్ ఇచ్చాం. అలాగే 2016కు వస్తే మళ్ళీ ఒక 13 days ముందుకు వచ్చి 8/5ని ఇవ్వడం జరిగింది. 2017 తీసుకుంటే 5/5ని ఇచ్చాం. ఈరోజు 2018లో 2/5న ఇంకా దానికంటే 3 రోజుల ముందుగా ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే క్లాసెస్ కమెన్స్మెంట్స్ కూడా తీసుకుంటే 2015లో 7వ నెలలో స్టార్ట్ చేసాం. అలాగే 2016లో 6వ నెల 27 స్టార్ట్ చేసాం. 2017లో 6వ నెల 19 స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరం అయితే రేపు 11/6/2018 నుంచి క్లాసులు స్టార్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి కౌన్సిలింగు ఇవన్నీ కూడా సబ్జెక్టు AICT అప్రూవల్ అన్ని డేట్లు కూడా కౌన్సిలింగ్ డేట్లు కూడా ఇస్తూ ఉన్నాం. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక రికార్డ్ టైంలో ఈ అడ్మిషన్స్ ఇవి కూడా చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. 2014లో అయితే మనకు ఏదైతే గవర్నమెంట్ రాకముందు ఆ సంవత్సరం ఈ చూస్తే August 14th మనం క్లాసులు ఇవన్నీ కూడా కమెంట్స్ చేసుకున్నాం. అంటే ఎన్ని నెలలు లేటుగా అయిందో అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రత్యేకించి దీన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ ఇన్ టైం మనం ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసి అడ్మిషన్ చేయడం వల్ల మన మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో పక్క రాష్ట్రాలకి తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు అటువంటి అవన్నీ ఇప్పుడు ఆగిపోయాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నుంచి మెరిట్ స్టూడెంట్స్ ఎవరు కూడా బయటకు వెళ్లకుండా దాదాపు 25,000 to 30,000 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లోనే అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మనకి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తా ఉన్నాం. మొత్తం టోటల్ ఇంజనీరింగు, ఫార్మసీ, ఫార్మా డి ఈ మూడింటికి సంబంధించి కూడా ఒకసారి మనం డీటెయిల్స్ తీసుకుంటే ఇంజనీరింగ్లో టోటల్ ఇంటేక్ మొత్తం అటు గవర్నమెంట్ కానీ అలాగే ఈ ప్రైవేట్ కానీ అన్నిట్లో కలిపి మొత్తం 136,790 టోటల్ ఇంటేక్ ఆఫ్ సీట్స్. దీంట్లో లాస్ట్ ఇయర్ ఫిల్ అయింది 84,498 సీట్లు మొత్తం అటు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఫిల్ అయినాయి. మొత్తం వేకెన్సీ తీసుకుంటే 52,312 సీట్లు లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం May 26th కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దీన్ని సబ్జెక్టు AST అప్రూవల్ దానికి సంబంధించిన జీవోలు ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి అవి త్వరగా కంప్లీట్ చేసుకోమని చెప్పని ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. దానికి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన సమాచారం ఇది. అలాగే ఇక ఈ టాప్ ఎవరెవరు వచ్చారు, అగ్రికల్చర్లో ఎవరు, ఇంజనీరింగ్ ఎవరు, మొత్తం 10 మంది స్టూడెంట్స్ సంబంధించిన డేటా కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ సంబంధించిన టాపర్స్ మొత్తం 10 మంది వివరాలు. 1 ఫస్ట్ వచ్చిన వాళ్ళు భోగి సూరజ్ కృష్ణ 95.27, భోగి సూరజకృష్ణ ఫస్ట్. 2 గట్టు మైత్రేయ 94.93, 3 పిన్నంరెడ్డి లోకేశ్వర్ రెడ్డి 94.22, 4 జి వినాయక్ శ్రీవర్ధన్ 94.20, 5 ములంతి షేక్ వాజిద్ 93.78, 6 బసవరాజు జిష్ణు 93.51, 7 అయ్యప్ప వెంకట శ్రీకాకుళం అంట ఫస్ట్ అదే సరస్వతి కృష్ణ. ఓకే ఓకే, సో వీళ్ళంతా ఇక్కడ జాయిన్ గారు. 8 కేవీఆర్ హేమంత్ కుమార్ 92.71, 9 బొడపాటి యజ్ఞేశ్వర్ 92.67, 10 ముక్కు విష్ణు మనోజ్ఞ 92.56. వీళ్ళు ఇంజనీరింగ్ టాపర్సు అందరు అబ్బాయిలేనా? ఒక అమ్మాయి 10th వచ్చిన ఒక అమ్మాయి తప్ప మిగతా అందరు అబ్బాయిలంట సర్ప్రైజ్కి ఈసారి. అలాగే అగ్రికల్చరల్ మెడికల్ సంబంధించిన టాపర్సు 1 జంగాల సాయిప్రియ 94.78, సుప్రియ 2 గంజికుంట శ్రీవాస్తవ్ 93.26, కోడూరు శ్రీహర్ష 3 92.47, 4 వచ్చి గుండె ఆదర్శ్ 92.12, 5 షేక్ జానుబాయ్ రఫియా కుల్షాప్ 91.95, 6 ముగ్దేవి జయసూర్య 91.95, 7 నల్లూరి వెంకట్ విజయకృష్ణ 91.31, 8 వెంకటసాయి అమృతనీలి 91.21, 9 విఎన్ తరుణ్ వర్మ బెల్లంకొండ 91.18, 10 ఒంటేరు వెంకటసాయి హర్షవర్ధన్ రెడ్డి 91.16. ఈ అగ్రికల్చర్ సంబంధించి మీకు వాటిలో డీటెయిల్స్, హాల్ టికెట్స్, వాళ్ళ ఏ జిల్లా వాళ్ళు ఏంటనేది మొత్తం కూడా మీకు వివరంగా అందరికి కాపీలు ఇస్తాం కాబట్టి మళ్ళీ నేను చెప్పట్లేదు. ఈ 1 to 10 అటు అగ్రికల్చర్, ఇటు ఇంజనీరింగ్ సంబంధించిన టోటల్ వివరాలు ఇవి. మరి దీన్ని ఆన్లైన్లో ఎఫెక్టివ్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, త్వరగా రిజల్ట్స్ కూడా ఇచ్చేదానికి మొత్తం అటు అందరూ కూడా సహకరించారు. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ సీడీ అది రిలీజ్ చేసేదానికి కూడా ఏర్పాటు చేస్తాం. చూపిస్తాను, చూపించిన తర్వాత మళ్ళీ చదువుతాను. All capital letters JNTUK Ola University Peru dollar AP EAMCET and 2018 at the rate of మళ్ళీ ఒకసారి చెప్తున్నాను JNTUK dollar APEAMCET at the rate of 2 and 2018 at the rate of